ఒకైనా మాజీ ఎమ్మెల్యే ఇంకొకైనా మాజీ ఎమ్మెల్సీ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం టీ అంటే టీ అన్నట్టు తలపడుతున్నారు ఇన్ఛార్జిగా తన మాటే చెల్లుబాటు కావాలని మాజీ ఎమ్మెల్యే పట్టుబడుతుంటే ఆయనకంత సీన్ లేదని మాజీ ఎమ్మెల్సీ లైట్ తీసుకుంటున్నాడట అదే ఇప్పుడు సత్యసాయి జిల్లా టీడీపీలో చిచ్చు రేపుతోంది శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మంజునాథ్ అనే వ్యక్తి నియమితులయ్యారు ఈ నియామకాన్ని మాజీ ఎమ్మెల్యే మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఈరన్న వర్గం వ్యతిరేకిస్తోంది కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉన్న మడకశిర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మధ్య వర్గపోరు ఎప్పటి నుంచో నడుస్తోంది నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈరన్నను తప్పించి తన మనిషిని పెట్టుకోవాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన తిప్పేస్వామి తెర వెనుక పావులు కదుపుతుండడం విభేదాలను తీవ్రతరం చేసింది దాంతో ఆ ఇద్దరి మధ్య దూరం రోజురోజుకు పెరుగుతోంది ఈ క్రమంలో ఎస్సీ విభాగం అధ్యక్షుడి నియామక వ్యవహారం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది టీడీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మంజునాథ్ తిప్పేస్వామి వర్గానికి చెందినవారు తన వర్గానికి కాకుండా తిప్పేస్వామి వర్గానికి పెద్దపీట వేయడంపై ఈరన్న అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది దానికి తోడు గుడిబండ మండల కేంద్రంలో ఈరన్న వర్గీయులు ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది పైగా అధినాయకత్వం వైఖరిని నిరసిస్తూ ర్యాలీ కూడా చేపట్టారు ఈరన్న వర్గానికి ప్రాధాన్యతనివ్వాలని సీనియర్లకు గౌరవం ఇవ్వాలని పెద్దపీట నినాదాలు చేశారు అయితే ఇదంతా ఈరన్నే వెనక నుంచి చేయించారని తిప్పేస్వామి వర్గం భావిస్తోందట ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా ఏదో ఒకటి తేల్చుకోవాలని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది కానీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో తిప్పేస్వామి పెత్తనం ఏంటని ఈరన్న వర్గం రగిలిపోతోంది నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నందున ఏ పదవి ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది మాజీ ఎమ్మెల్యే ఈరన్న అని దాని అధిష్టానం కూడా గుర్తించాలని ఆయన వర్గం వాదిస్తోంది ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న ఈరన్న తిప్పేస్వామి వర్గాల మధ్య ఇప్పుడు పదవుల వ్యవహారం చిచ్చురేపడం స్థానికంగా చర్చనీయాంశమైంది నియోజకవర్గ వ్యవహారాల విషయంలో తాడోపేడో తెలుసుకునేందుకు ఈరన్న వర్గం సిద్ధమవుతుంటే తన వర్గాన్ని బలోపేతం చేసుకునేందుకు తిప్పేస్వామి లాబింగ్ చేస్తుండడం పచ్చ పార్టీలో కలకలం రేపుతోంది.